విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర జరిగింది. మెట్టపల్లి గ్రామంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పాదయాత్ర ద్వారా ప్రజలను కలుసుకుని సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ మెట్టపల్లి గ్రామ ప్రజలకు తమ వెంట ఉండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆనాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాలినడకన నడిచి ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుని, విద్యార్థులకు, మహిళలకు, రైతులకు, కుల వృత్తుల వారి సమస్యలు తెలుసుకుని వారికి నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలు అందేలా చేశారన్నారు. జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆనాడు తెలుగుదేశం పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమయ్యారన్నారు. నవంబర్ 6వ తేదీని ఈ రాష్ట్రానికి దిశ దశను మార్చే రోజుగా చెప్పుకోవచ్చన్నారు. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో నాఫెడ్ డైరెక్టర్ సూర్యనారాయణ, మాజీ మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం, పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు, చందక గురునాయుడు, పతివాడ రాజారావు, కరిమజ్జి శ్రీనివాసరావు, దన్నాన జనార్దన, ప్రభాత్ కుమార్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆలోచన శిఖరం వతడు, చాలా మంచని యోధుడు అతడు, ఆ భయానికి బాసట అతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జనం తొలిగిరణం వేకువలే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం. కాలినడక నడిచి మన యొక్క కష్టసుఖాలు తెలుసుకొని గ్రామంలో ఉన్న మహిళల యొక్క కాని, రైతుల యొక్క కాని, కార్మికుల యొక్క కాని, విద్యార్థుల యొక్క కానీ, వేరే వాళ్ళ యొక్క సమస్యలు, కుల వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని, ఆ రోజు పాదయాత్ర ముగిసిన తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు ఒక నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా, నవరత్నాలు అనే మేనిఫెస్టో ద్వారా ప్రజలందరికీ ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి నవరత్నాలు అనే కార్యక్రమ మేనిఫెస్టోని పెట్టారు. ఆ రోజు నవరత్నాలని భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి ఆ రోజు మనం ఎంతైతే పవిత్రంగా చూస్తామో, ఈ 9 కార్యక్రమాలు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి, ఈ రాష్ట్రంలోని ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా పరిపాలన చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పిలిపించినప్పుడు ఆ రోజు మీ అందరూ కూడా ఆదరించారు, అభిమానించారు, గెలిపించారు. అంతేకాదు మన నియోజకవర్గం వరకు మన శాసనసభ్యుల్ని బొత్స సత్యనారాయణ గారిని 3వ సారి శాసనసభ్యులుగా, మరి నన్ను పార్లమెంట్ సభ్యులుగా మీరందరూ గెలిపించి ఆదరించి దీవించినందుకు మరొకసారి మెట్టపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మెట్టపల్లి గ్రామం నేను రాజకీయాల నుంచి 24 సంవత్సరాల నుంచి పెద్దలు, ఆ రోజు సుగుణాకరావు దగ్గర నుంచి మేము రాజకీయాలు మొదలుపెట్టిన దగ్గర, ఏ రోజు కూడా మెట్టపల్లి గ్రామం కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా, కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కంచుకోటగా, ఎప్పుడు కూడా ఈ మెట్టపల్లి గ్రామం నుంచి మా ప్రత్యధికంగా ఓట్లు ఇచ్చి, మమ్మల్ని ఏ ఎలక్షన్స్ వచ్చినా, మండల ఎలక్షన్స్ వచ్చినా, జడ్పీటీస్ ఎలక్షన్స్ వచ్చినా, లేదా గ్రామ సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా కూడా మీరు ఎప్పుడు ఆదరించి అభిమానించినందుకు తప్పకుండా మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ. అనేక హామీలు ఇచ్చి అనేక మోసమైన మాటలు చెప్పి అనేక హామీలతో అధికారం చేజిక్కించుకున్నారు. మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు 69 మంది శాసనసభ్యులు వస్తే 69 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలోకి వెళ్ళి ప్రతి అసెంబ్లీ సమావేశాలు అడిగేవారు, అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, 6 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, నువ్వే కార్యక్రమం చేయటం లేదు, ఇన్ని హామీలు ఇచ్చావు అని చెప్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే, మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మేము 5 సంవత్సరాల్లో మాకు నచ్చినప్పుడు ఏ కార్యక్రమం చేయాలో తెలుసు, మేమేమి హామీలు ఇచ్చినవన్నీ చేస్తామని ఎక్కడ చెప్పలేదు, ఓట్ల కోసం మాత్రం మేము వేసుకున్నామని చెప్పి ఆయన నిస్సుగ్గుగా అసెంబ్లీలో చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, మరి ఇంత అసెంబ్లీలో వేదికగా ప్రజలు నీకు అవకాశం ఇస్తే మరి ఇంకెందుకు, ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఓ పక్క ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పాలన లేదు, ప్రజలకి ఏ రకమైన పేద బడుగు బలహీన వర్గాలకి ఆనాడు రాజశేఖర రెడ్డి కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ప్రవేశపెట్టారో పథకాలు ఉన్నాయో, ఒక పెన్షన్ పథకం అని గ్రామ ప్రజలు, మహిళలు, సోదరులు, సోదరీమణులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ గ్రామానికి ఈరోజు ఎందుకు వచ్చాము అనే విషయాన్ని
నా ముందున్న పెద్దలందరూ చాలా విశ్లంగా చెప్పారు. అయితే మీకు కొన్ని విషయాలు తెలియవలసి ఉంది. మరి నిన్నటి రోజుని నిన్న 6వ తారీఖు నవంబర్ 6వ తారీఖు అంటే ఈ రాష్ట్రానికి దశ దిశ ఒక ఆలోచన చేసిన మంచి రోజు. అందుకే నవంబర్ 6వ తారీఖు సహజంగా మనందరికీ కూడా ఏదైనా మంచి రోజులు వస్తే ఆ రోజు ముందే తెలిస్తే అక్టోబర్ 2 వచ్చి గాంధీ గారి జన్మదినోత్సవం అని